హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఊటీలో ఉన్నటువంటి టీ గార్డెన్ చూద్దాం. నార్మల్గా అందరికీ కూడా కొనూరులోనే టీ గార్డెన్స్ ఉంటాయని అనుకుంటారు, కానీ ఊటీలో కూడా ఉంది. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటుంది. చాక్లెట్ ఊటీలో ఉన్నటువంటి అడ్వెంచరస్ పాటు చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ పక్క పక్కనే ఉంటాయి. వీటి నుంచి కొంచెం దూరం వెళ్ళగానంటే ఇది అంతా పైన ఉంటుంది, కొండ పైన ఉన్నట్టుంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అక్కడ నుంచి కిందకి వెళ్తే సిల్క్ ఫ్యాక్టరీ వస్తుంది. సిల్క్ ఫ్యాక్టరీ నుంచి సైడ్ వెళ్తే ఇది వస్తుందన్నమాట. ఇక్కడ 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ వెళ్ళే దారి కూడా చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే కొండ పైకి వెళ్తాము, కొండపై నుంచి కిందకి దిగుతూ ఉంటాము. ఊటీ వెళ్ళేటప్పుడు కంపల్సరిగా దీన్ని దర్శించడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో కొన్నిసార్లు మనం కూనూరు వెళ్ళలేకపోవచ్చు. కూనూరు వెళ్ళలేకపోయినప్పుడు కంపల్సరిగా ఇక్కడ మనం చేస్తే కంపల్సరిగా టీ గార్డెన్ని చూసినట్టు అనిపిస్తుంది, టీ ఎస్టేట్స్ని. నెక్స్ట్ ఇక్కడ నుంచి సిల్క్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. సిల్క్ ఫ్యాక్టరీ తర్వాత వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాం. వ్యాక్స్ మ్యూజియం 50 రూపీస్ టికెట్ ఉంటుంది. సిల్క్ మ్యూజియంలో ఏ టికెట్లు ఏం లేదు. సిల్క్ మ్యూజియంలో రకరకాల సిల్క్ చీరలు ఉంటాయి. అంతకుండా సిల్క్ చీరలు ఎలా నేస్తారు, ఆ మిషన్స్ ఉంటాయి. అంతేకాకుండా వీటన్నింటిలో నాకు ఇక్కడ బాగా నచ్చింది హ్యాండీక్రాఫ్ట్. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ చాలా సూపర్గా ఉన్నాయి. కంపల్సరీ ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. వ్యాక్స్ మ్యూజియం పక్కన కూడా ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. నార్మల్గా కొంచెం చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది కాదు, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. పైన కొండ పైన ప్లేట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే చాక్లెట్స్ తయారీ, టీ ఎలా తయారు చేస్తారు అన్నీ కూడా చూపిస్తారు. ఈ వ్యాక్స్ మ్యూజియంలో కొత్త